हेलो ऑल ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా విటమిన్ సి ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారండి ఇది ఆరెంజ్ పీల్ తో ఈ ఫేస్ క్రీమ్ అనేది తయారు చేసుకుంటాము ఈ ఫేస్ క్రీమ్ యూస్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ గాని యాక్నే గాని తగ్గుతుందండి మన స్కిన్ చాలా గ్లోగా క్లీన్ అండ్ క్లియర్ గా ఉంటుందండి మన స్కిన్ టోన్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ ఫేస్ క్రీమ్ అనేది బాగా పని చేస్తుందండి అదే బయట కొనుక్కోవాలంటే మనకి చాలా కాస్ట్ ఉంటుందండి విటమిన్ సి ఫేస్ క్రీమ్ కాబట్టి ఇది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ దీనికి మనం ఒక ఆరెంజ్ తీసుకొని దాని పీల్ తీసుకోవాలండి ఇలా తీసేసుకొని దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకోవాలండి ఇలా మిక్సీలో వేసుకొని ఒక 2 స్పూన్స్ రోజ్ వాటర్ వేసుకోవాలండి రోజ్ వాటర్ అనేది మన ఫేస్ గ్లోకి బాగా పని చేస్తుందండి మరి డ్రైగా లేకుండా కాస్త లిక్విడీ ఫామ్ వస్తుందని చెప్పేసి ఈ రోజ్ వాటర్ అనేది వేసుకుంటాము ఇలా మిక్స్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలండి దీని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుంటే గట్టిగా స్క్వీజ్ చేసుకుంటే మనకి లిక్విడ్ ఫామ్ వస్తుందండి ఈ లిక్విడ్ నే మనం ఫేస్ క్రీమ్ లో యూస్ చేస్తామండి ఆరెంజ్ లో విటమిన్ సి ఉంటుందండి అందుకనే ఇది మన ఫేస్ కి గాని స్కిన్ కి గాని మంచి బ్రైట్నెస్ ని ఇస్తుంది మన స్కిన్ టోన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ యాక్నే ని తగ్గిస్తుంది అలాగే మన ఫేస్ మీద ఫైన్ లైన్స్ రింకిల్స్ ని కూడా తగ్గించి మనకు ఒక మంచి యాంటీ ఏజింగ్ గా పని చేస్తుందండి ఈ ఫేస్ క్రీమ్ అనేది ఇప్పుడు ఈ లిక్విడ్ లో మనం 1 స్పూన్ అలోవెరా జెల్ యూస్ చేయాలండి నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ అండి బాదం ఆయిల్ ఇది ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది డ్రై స్కిన్ వాళ్ళైతే విటమిన్ ఈ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి గ్లిజరిన్ అండి ఇది ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక క్రీమ్స్ టెక్చర్ అనేది వస్తుందండి ఇవన్నీ కలిపి యూస్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న ఫైన్ లైన్స్ గాని రింకిల్స్ గాని తగ్గిస్తుందండి అలాగే మన స్కిన్ ని చాలా హైడ్రేట్ గా ఉంచుతుందండి క్లీన్ అండ్ క్లియర్ గా ఉంచుతుంది మంచి గ్లాసీ లుక్ ఇవ్వడానికి కూడా పని చేస్తుందండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ బాటిల్ లో స్టోర్ చేసుకోవాలండి ఇలా ఒక చిన్న గ్లాస్ బాటిల్ లో తీసుకొని ఇది 1 మంత్ పాటు ఉంటుందండి ఫ్రిజ్ లో పెట్టుకుంటే 1 మంత్ పాటు ఉంటుందండి మనం రోజు మార్నింగ్ అన్న యూస్ చేయొచ్చు నైట్ అయినా యూస్ చేయొచ్చండి మార్నింగ్ యూస్ చేసేటప్పుడు సన్ స్క్రీన్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలండి విటమిన్ సి కాబట్టి ఇది ఎండ తగిలితే మనకి ర్యాషెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీగా సన్ స్క్రీన్ యూస్ చేయాలి లేదంటే నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఇది అప్లై చేసుకొని పడుకుంటే మార్నింగ్ కి మంచి గ్లోగా బ్రైట్ గా కనిపిస్తుందండి ఇది 1 మంత్ పాటు యూస్ చేస్తేనే మీ ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ తగ్గుతాయి అలాగే మీ ఫేస్ లో మంచి బ్రైట్నెస్ అనేది కనిపిస్తుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్